హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. సో రీసెంట్గానే నా ఛానల్ ఏం చేంజ్ చేశాను. ఇంతకుముందుగా హోమ్ మేడ్ ఫుడ్ టేస్టీ అండ్ హెల్తీ ఉండేది, సో యూనిక్గా కావాలి అని ఇలాగ నేను చేంజ్ చేశాను హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. సో ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే చికెన్ ఫ్రై. సో ఈ చికెన్ ఫ్రై మనం వచ్చేసి అపటైజర్లా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే బిర్యానీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను అయితే 12 పీసెస్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను, బాగా వాష్ చేశాను పసుపుతోటి. వాష్ చేసి ఇలాగ గాట్లు అంటే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను సాల్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. లాస్ట్లో నేను మళ్ళీ ఇంకొక 1 స్పూన్ అనేది యాడ్ చేశాను. సో ఓవరాల్గా 2 స్పూన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్. సో కారం యాడ్ చేస్తున్నాను. కారం కూడా వచ్చేసి నేను ఇక 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. మీరు వచ్చేసి ఇంకా స్పైస్ లెవెల్ తగ్గించి కానీ ఎక్కువగానే తినే పని అయితే మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్స్ తీసుకున్నాను, మరీ స్పైసీ అయితే లేదు, నాకు సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను పసుపు వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే పసుపుతో ఆల్రెడీ క్లీన్ చేసాం కాబట్టి 1/2 టీ స్పూనే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇవన్నీ వేసిన తర్వాత ముందే మనం మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకున్నాను. మీరు ఫ్రెష్గా దంచిందన్నా తీసుకోవచ్చు, లేదు అంటే నేను రెడీమేడ్ది యూస్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అని. బాగానే ఉంటుంది సో అందుకే అది యూస్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్ తోటే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే స్పూన్తో మనం పీసెస్ని మిక్స్ అనేది చేసుకోలేము. సో బాగా హ్యాండ్తో మిక్స్ చేసేసుకొని మనకు ఆ స్పైసెస్ అనేవి మొత్తం అంతా పీసెస్కి బాగా పట్టాలి అన్నమాట. సో ఆయిల్ ఎందుకు యాడ్ చేసాము అంటే ఆయిల్ యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి పీస్ అనేది మనకి కుక్ చేస్తున్నప్పుడు కొంచెం జ్యూసీగా, పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా జ్యూసీగా కూడా ఉంటుంది అన్నమాట. సో మనకి స్మూత్గా ఉంటుంది, హార్డ్ అనేది అవ్వదు చికెన్ అనేది. సో దాని గురించి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఆయిల్ అనేది మనం ముందే ఇట్లా మిక్స్ చేసుకున్న దగ్గర యాడ్ చేస్తాం. సో ఇక్కడ నేను మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను. మీరు లెగ్ పీసెసే కాదు, నార్మల్ ఎలాగైనా తీసుకోవచ్చు చికెన్. నేనైతే ఇక్కడ లెగ్ పీసెస్ చేస్తున్నాను 12. సో ఇక్కడ నేను చేస్తుంది ఎంతమందికి అంటే క్వాంటిటీ 5 మెంబర్స్కి చేస్తున్నాను. సో అందుకనే ఇన్ని పీసెస్ తీసుకున్నాను. ఇది మీ డిపెండ్స్ అండి, మీరు ఎంత తీసుకుంటారు అన్నది. నేనైతే 12 పీసెస్. సో కేజీ వైజ్ నాకు తెలియదు ఎంత క్వాంటిటీ అన్నది, అందుకే నేను పీసెస్ క్వాంటిటీ చెప్పాను మీకు ఇక్కడ. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే చికెన్ ప్రతి ఒక్క పీస్కి మనకి ఆ మసాలా అనేది మొత్తం అంతా పట్టింది కదా. సో ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక నేను చూపిస్తుంది అదే అనమాట, మనం ఘాటులు పెట్టుకున్నాక సో ఆ ఘాటు లోపల కూడా మసాలా అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేసి ఒక 30 మినిట్స్ టు 60 మినిట్స్ మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్నా ఓకే, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నాను, 2 టు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసేసాను అందులో. అండ్ ఇప్పుడు నేను నాకు ఆయిల్ వేడైందా లేదా అన్నది నేను హ్యాండ్ పెట్టి ఇలా పైన ఇలా పెట్టి చెక్ చేస్తాం కదా. ఇప్పుడు నేను లెగ్ పీసెస్ అనేవి మొత్తం ఒక్కొక్కటి 1 బై 1 యాడ్ చేసుకుంటున్నాను. సో నాకు ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం పీస్ యాడ్ చేయగానే మనకి ఎలా కనిపిస్తుంది అన్నది. సో ఇలాగ అన్ని పీసెస్ మొత్తం నేను ఇందులో పెట్టుకుంటాను అన్నమాట, 1 బై 1 మొత్తం యాడ్ చేస్తున్నాను. సో మీరు కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి, నాకు నా దగ్గర పెద్దది అంటే నా దగ్గర ఇదే ఉంది సో ప్యాన్, సో అందుకే నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను అన్ని. మీ దగ్గర ఇంకా పెద్దగా ఉన్నది ప్యాన్ కానీ ఉంటే అందులో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగా అన్ని పీసెస్ మొత్తం పెట్టేసేసుకొని ఆ తర్వాత మనం వచ్చేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. వదిలేసిన తర్వాతనే నెక్స్ట్ సైడ్ తిప్పాలి, లేదు అంటే మనం వెంటనే తిప్పేస్తే కిందంతా అంటుకుంటుంది అండ్ మనకి బాగా రాదు, అంటే క్రిస్పీనెస్ అనేది మనకి రాదు. సో 5 మినిట్స్ తర్వాత పక్కకు తిప్పేసేసుకుని ఆ తర్వాత నేను ఒక ఇంకొక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి కవర్ చేసి తర్వాత తీసాను అన్నమాట మూత. ఆ మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను అంతా.
మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ కుక్ అనేది అయిపోయినట్టు, అంటే ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఆల్రెడీ హాఫ్ కుక్ అనేది అయిపోతుంది. సో చికెన్ అనేది మనకి ఫాస్ట్గానే అవుతుంది కాబట్టి అంత టైం అనేది తీసుకోదు. ఇలా చూస్తే మొత్తం మళ్ళీ అన్ని మొత్తం ఇలాగ తిప్పేస్తూ అది ఉన్నాను, ఫ్లిప్ చేసుకుంటూ అది ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి ఇంకొక 10 మినిట్స్ అలా 5 మినిట్స్ అలాగ వదిలేస్తాను. సో ఇక్కడ నేను ఏంటంటే మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాను అండి, మీడియం టు హై ఫ్లేమ్ ఉంటుంది కదా, సో అక్కడ అలా పెట్టి కుక్ చేశాను. మీరు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెడితే మనకి పీస్ అనేది హార్డ్ అవుతుంది, సో టేస్ట్ వైజ్ కూడా మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలా నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 15 మినిట్స్ తర్వాత యాడ్ చేశాను. నాకు మెజర్మెంట్స్ అంటే నాకు క్వాంటిటీ అంత తెలుసు కాబట్టి నేను అందుకే ఏం చెప్పాను, స్పూన్ ఏమి యూస్ చేయాలి, డైరెక్ట్గా స్ప్రింకిల్ చేసేసాను. అండ్ ఇక్కడ హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేస్తున్నాను. సో లెమన్ ఎందుకు లాస్ట్లో యాడ్ చేస్తాము అంటే మనకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది, పుల్లటి టేస్ట్ అనేది మీకు రాదు. ఆ జ్యూస్ అంతా లోపలికి వెళ్ళిపోయి మనకి ఇంకొంచెం స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో అదే అన్నమాట. సో ఇక్కడ అండ్ తర్వాత ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను, సో అందుకే మీకు నేను ఫస్ట్లో 2 టీ స్పూన్స్ అని చెప్పింది. ఆ తర్వాత ఇక్కడ నేను అంతా మిక్స్ చేసిన ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. సో ఇది మనకి ఫైనల్గా వచ్చిన చికెన్.